Dear brothers and sisters in the Lord, Prabhu Nandu Premaina Sahodari Sahodarulara, today's verse for our meditation is taken from the book of Deuteronomy chapter 28 verse 11. నేటి దినము మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనం నుండి తీసుకోబడింది. The Lord shall make thee plenteous in goods. దేవుడు నీకు సమృద్ధిగా మేలు కలగచేయును. In Deuteronomy 27th chapter, దిత్యోపదేశకాండం 28వ అధ్యాయంలో, that is the previous chapter, అంటే దీనికి ముందున్న అధ్యాయంలో, Israel was supposed to have representatives from each tribe split up and stand on Mount Gerizim and Mount Ebal. ఇశ్రాయేలు ప్రతి గోత్రము నుండి కూడా వారు ఏబాలు పర్వతం పైన గెరిజీము కొండ మీదకి వాళ్ళు రావాలి. They were to recite blessings from Mount Gerizim. గెరిజీము కొండ మీద ఉన్న వారేమో ఆశీర్వాదాలు ఆశీర్వాద వచనాలు పలకాలి. And they have to recite curses from Mount Ebal. ఏబాలు కొండ మీద నుండేమో శాప వచనాలు పలకాలి. In Deuteronomy 28:1-14, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మొదటి నుండి 14 వచనాల్లో, the blessings are pronounced. ఆశీర్వాదాలన్నీ కూడా ఇక్కడ ప్రకటన చేయబడి, లైఫ్ లివ్డ్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్ రిజల్ట్స్ ఇన్ ఫుల్నెస్ అండ్ అబండెన్స్. దేవునికి విధేయత కలిగిన జీవితము సమృద్ధి అనే ఆశీర్వాదాలు కలిగి ఉంటాం. గాడ్ నాట్ ఓన్లీ బ్లెస్సెస్ స్పిరిచువల్లీ బట్ ఫిజికల్లీ ఆల్సో ఇన్ మెటీరియలిస్టిక్ సెన్స్. దేవుడు ఆత్మీయంగా మాత్రమే కాకుండా భౌతికంగా వస్తు రూపకంగా కూడా ఆశీర్వదిస్తాడు. బట్ ద ప్రాబ్లం విత్ ద కల్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ గాస్పుల్ పీపుల్, అయితే ఈ దినాల్లో ఆశీర్వాదము గురించిన అభివృద్ధి గురించి సువార్త ప్రకటిస్తున్నారే వారిలో ఉంటుండే వ్యత్యాసం సమస్య ఏమిటంటే, దే టాక్ అబౌట్ ఓన్లీ ఫిజికల్ అండ్ మెటీరియల్ బ్లెసింగ్. వీరు ఎప్పుడు కూడా భౌతిక సంబంధమైన వస్తు రూపకమైన ఆశీర్వాదాలను గురించి మాత్రమే ప్రసంగం. యు బిలీవ్ గాడ్ యు విల్ గెట్ ఎ జాబ్. దేవుని నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది. ఓ గాడ్ విల్ బ్లెస్ యు ఫైనాన్షియల్లీ. ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఓ యు విల్ గెట్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ ఆర్ బ్యూటిఫుల్ హస్బెండ్. అందమైన భార్యను అందమైన భర్తను దేవుడు మీకు ఇస్తాడు. దిస్ ప్రాస్పెరిటీ గాస్పెల్ పీపుల్ దే ఆర్ ప్రీచింగ్ what Lord Jesus Christ never preached in the Bible. ఈ ఆశీర్వాదం గురించి అభివృద్ధి గురించి సువార్త ప్రకటించేవారు వీరు ఎప్పుడు కూడా యేసు ప్రభు వారు వారు చెప్పిన మాట ఎప్పుడు చెప్పలేదు యేసు ప్రభు వారు. బట్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ విచ్ ఆర్ ఇటర్నల్ మస్ట్ బి గివెన్ టాప్ ప్రయారిటీ. అయితే నిత్యమైనవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. నో డౌట్ యు కెన్ హావ్ వెల్త్ ఇన్ దిస్ వరల్డ్. నిస్సందేహంగా ఈ లోకంలో ఉండగా నీకు సంపద అవసరమే. దట్ ఇస్ నాట్ ఏ ఇష్యూ అట్ ఆల్. కాదు అది పెద్ద సమస్య ఏమీ కాదు. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, వాట్ డు యు డు విత్ దట్ వెల్త్ అండ్ ఆల్ ది అదర్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ సంపదతో మిగతా ఆశీర్వాదాలు అన్నిటితో నువ్వు ఏం చేయబోతున్నావు? ద ప్రాఫిట్స్ ఇండిక్టెడ్ ఇజ్రాయెల్ ఫర్ హోర్డింగ్ దేర్ వెల్త్ రాదర్ దాన్ యూజింగ్ ఇట్ ఫర్ ద ఇంటెండెడ్ పర్పసెస్. మరి ఈ ద ప్రాఫిట్స్ ప్రవక్తలు దే హావ్ క్రిటిసైజ్డ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రజల్ని వారు విమర్శించేవారు. గాడ్ హాస్ గివెన్ ద వెల్త్ టు దెమ్ బట్ దే ఆర్ నాట్ యూజింగ్ ఫర్ ద purposes for which God has given but they are storing it. దేవుడు వారికి సంపద ఇచ్చాడు. దేవుని యొక్క ఉద్దేశాల కొరకే వారిని ఆశీర్వదిస్తే ఆ ఉద్దేశాలు నెరవేర్చాలని కోరితే అలాంటి పని చేయకుండా వారు అన్ని కూడా దాచిపెడతా ఉన్నారు. This is what can certainly happen if we make God's blessings equal to simply physical wealth. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు అన్ని కూడా ఏదో మూర్ఖ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలతో పోలిస్తే అదే జరుగుతుంది. But it is clear that wealth is also a blessing from God. ఇక్కడ స్పష్టమైన సంగతి ఈ సంపద అంతా కూడా అది దేవుని ఆశీర్వాదమే. If God gives you wealth, that is well and good. ఒకవేళ దేవుడు నీకు సంపద ఇస్తే మంచిదే. There are some wealthy people in the Bible. Solomon, David, Abraham, they are wealthy people. Job. బైబిల్లో ఉన్నారు కొందరు సంపన్నులు. అబ్రహాం ఉన్నాడు, యోబు ఉన్నాడు, దావీదు సొలొమోను ఉన్నారు. బట్ యువర్ హార్ట్ షుడ్ నాట్ బి ఆన్ దిస్ టెంపోరల్ బ్లెస్సింగ్. అయితే నీ మనస్సు నీ హృదయము ఈ తాత్కాలికమైన ఆశీర్వాదాల మీద ఉండకూడదు. మనీ ఈజ్ నాట్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ బట్ ద లస్ట్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. చూడండి, డబ్బు అనేది సమస్త కీడుకి మూలం కాదు, కానీ ధనాపేక్ష సమస్త కీడుకి మూలం. మనీ, వెల్త్, family, all are this God, they are God's gifts. డబ్బు, కుటుంబ వ్యవస్థ గాని, సంపద, ఐశ్వర్యం ఇదంతా కూడా దేవుని ఆశీర్వాదాలే. God wants to know what you value more. ఇక్కడ దేవుడు దేనికి నువ్వు ఎక్కువ విలువనిస్తున్నావో తెలుసుకొని కోరుతున్నాడు. God wants to free us from the tyranny of money being supreme in our lives. దేవుడు మన జీవితంలో డబ్బే ప్రాధాన్యం అని అనుకుంటున్నామే, వాటి నుండి మనం విడుదల పొందాలి లేదా మన గమనిక మళ్లించబడాలని కోరుతున్నాడు. He wants us to see that physical and material blessings are intended to be used to show that God is more valuable than having certain number of bank account. భౌతిక సంబంధమైన వస్తు రూపకమైనటువంటి ఈ ఆదాయం ఈ సంపద అన్నిటి ద్వారా దేవుడు కోరేటువంటిది ఏమిటంటే, ఇంకా నీ బ్యాంకులో ఉన్నటువంటి ధనం కన్నా కూడా దేవుడు గొప్పవాడు, దేవుడు సమస్తం అనుగ్రహించేవాడని నీవు తెలియపరచాలని కోరుతున్నాడు. బ్లెస్సింగ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ట్రూ ఒబీడియన్స్ టు గాడ్ అండ్ టు హిస్ కమాండ్స్. ఆశీర్వాదాలు దేవుడు దేవుని యొక్క ఆజ్ఞలకి మనము విధేయులం అవుట ద్వారా మనము
ఆదాయము పొందేవి. మోషే ఎగ్జార్టెడ్ ద నేషన్ విత్ ఎ చాయిస్. మోషే ఇక్కడ వారికే ఎంపికనిస్తూ ఆ ప్రజలకి ఆయన హెచ్చరిస్తున్నారు. యా ఇఫ్ ఇజ్రాయెల్ వుడ్ ఓబే ద లార్డ్ హి వుడ్ సెట్ హిమ్ సెట్ దెం హై అబౌవ్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద ఇయర్. ఇజ్రాయెల్ దేవునికి విధేయులై ఉంటే సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను అన్నాడు. అండ్ ద బ్లెస్సింగ్స్ వుడ్ బి సో పవర్ఫుల్ దే వుడ్ కమ్ అపాన్ దెం అండ్ ఓవర్టేక్ దెం. ఈ ఆశీర్వాదాలు ఎంత శక్తివంతమైన వారి మీదకి వస్తే వారిని ఆవరిస్తాయి ఆశీర్వాదాలు. ఐ వాంట్ టు టెల్ యు వన్ థింగ్. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. ఇఫ్ యు ఓబే గాడ్ అండ్ హిస్ కమాండ్స్ దేవునికి దేవుని ఆజ్ఞలకు నీవు లోబడితే యు కెనాట్ ఎస్కేప్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుని ఆశీర్వాదాలు పొందకుండా తప్పించుకోలేవును. థో యు ఐ డోంట్ వాంట్ ఎట్ దే విల్ బి ఫాలింగ్ ఆన్ యు. నాకొద్దు అంటున్నా గానీ నీ మీద కుమ్మరించబడుతూనే ఉంటాయి. ఒబీడియంట్ ఇజ్రాయెల్ విల్ బి బ్లెస్డ్ ఎవ్రీవేర్. కాబట్టి ఒక విధేయుడైన ఇజ్రాయెలు ఎక్కడ ఉన్నా ఆశీర్వదించబడతాడు. న్యూ టెస్టమెంట్ పర్స్పెక్టివ్ కృతని మందన దృక్పథంతో యాన్ ఒబీడియంట్ చైల్డ్ ఆఫ్ గాడ్ విల్ బి బ్లెస్డ్ ఎవ్రీవేర్. దేవునికి విధేయుడైనటువంటి బిడ్డ ఎక్కడ ఉన్నా గానీ ఆశీర్వదించబడుతున్నారు. వారి యొక్క పిండి పిసుకు తొట్టి గురించి గంప గురించి మాట్లాడుతున్నారు. దే విల్ బి బ్లెస్డ్ అండ్ విక్టోరియస్ ఇన్ దేర్ వార్ఫేర్. అవి ఆశీర్వదించబడతాయి. వారు యుద్ధాలలో కూడా జయం సాధిస్తారు. ఓ ద డిగ్రీ ఆఫ్ బ్లెస్సింగ్స్ స్పీక్స్ ఆఫ్ ఎ క్లియర్లీ డివైన్ బ్లెస్సింగ్. ఈ ఆశీర్వాదాల స్థాయిని నిజంగా తేటగా దైవికమైనటువంటి ఆశీర్వాదాలు ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ యు విల్ బి బ్లెస్డ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా గానీ ఆశీర్వదించబడతావు. పర్హాప్స్ ద బెస్ట్ బ్లెస్సింగ్ హాడ్ టు డు విత్ ఇజ్రాయెల్స్ ఓన్ రిలేషన్షిప్ విత్ గాడ్. బహుశా దేవునితో ఇశ్రాయేలీయులు కలిగినటువంటి సంబంధమే అన్నిటికన్నా శ్రేష్టమైన ఆశీర్వాదం. గాడ్ వుడ్ సెపరేట్ అండ్ ఒబీడియంట్ ఇజ్రాయెల్ అంటు హింసెల్ఫ్. దేవుడు విధేయులైన ఇశ్రాయేలును తన కొరకు ప్రత్యేకించుకుంటాడు. హి స్పీక్స్ అబౌట్ ద స్పెషల్ రిలేషన్షిప్ హి హాడ్. తను వారితో కలిగి ఉన్న ప్రత్యేకమైన సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. గాడ్స్ పర్పస్ ఇన్ బ్లెస్సింగ్ ఇజ్రాయెల్ వాస్ గ్రేటర్ దాన్ జస్ట్ ఎన్రిచింగ్ ద నేషన్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్. ఇశ్రాయేలును ఆశీర్వదించడంలో దేవుని యొక్క గొప్ప ఉద్దేశం, గొప్ప ప్రణాళిక అది కేవలం వారిని ఆశీర్వదించడంలోనే కాదు. హి ఇంటెండెడ్ టు glorify himself through blessing them. ఈ ఆశీర్వాదాల ద్వారా వారిని ఆశీర్వదించడం ద్వారా తనను తాను మహిమ పరచుకోనగోరినడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి when Israel walked after the Lord. ఇశ్రాయేలీయులు దేవుని అనుసరించి జీవిస్తున్నప్పుడు these blessings were real. ఈ ఆశీర్వాదాలన్నీ వాస్తవ రూపకమై ఉంటాయి. when the queen of sheba came to king solomon and saw the nation so blessed. షెబా దేశపు రాణి సొలొమోను దర్శించడానికి వచ్చి ఆ దేశం ఇంతగా ఆశీర్వదించబడిన స్థితిని చూసినప్పుడు she knew it had to be of god. తాను గ్రహించిన సంగతి ఇది దేవుని వలన కలిగినది అని. వి రీడ్ ఇట్ ఇన్ 1 కింగ్స్ 10th చాప్టర్ ఫస్ట్ 13 వెర్సెస్. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి 13 వచనాల్లో ఆ మాట చదువు. ఓ షీ గ్లోరిఫైడ్ గాడ్. దేవుని మహిమ పరిచింది. సో దేర్ఫోర్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా. ద లార్డ్ వాంట్స్ టు మేక్ us ప్లెంటియస్ ఇన్ గూడ్స్. దేవుడు సమస్తములో కూడా సమృద్ధిగా మనం ఉండాలని కోరుతున్నాడు. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం యొక్క ముగింపులో లెట్ us ప్రామిస్ గాడ్ టు వాక్ ఇన్ హిస్ వేస్ బై బీయింగ్ ఒబీడియంట్ టు హిస్ కమాండ్. మనం ఆయన ఆజ్ఞలకు లోబడి విధేయులమై ఉండి ఆయన యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటాం అని దేవునితో ప్రమాణం చేస్తాం. హెవెన్ అండ్ ఎర్త్ మే పాస్ అవే బట్ నాట్ హిస్ ప్రామిసెస్ అండ్ హిస్ వర్డ్. భూమి ఆకాశంలో గతించిపోవచ్చేమో కానీ దేవుని యొక్క మాటలు, దేవుని వాగ్దానాలు ఎన్నడూ గతించిపోవు. వి ప్రామిస్ లైక్ దట్. ఆ విధంగా మనం దేవునితో ప్రమాణం చేస్తే, వెన్ వి వాక్ అకార్డింగ్లీ, ఆ విధంగా అనుసరించి దానికి అనుగుణంగా మనం జీవిస్తే, ష్యూర్లీ వి విల్ హావ్ ఎ ప్రాస్పరస్ ఫ్యూచర్ బోత్ ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ. నిశ్చయంగా మన జీవితంలో, ఆత్మీయ జీవితంలోనూ, భౌతిక జీవితంలో అభివృద్ధిదాయకమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. వి లాక్ నథింగ్. మనకి ఏది కూడా కొరత కొదువ ఉండదు. As David says in the most famous Psalm 23 verse 1. ఎంతో పరిచయమైనటువంటి సుపరిచితమైనటువంటి కీర్తనలో 23వ కీర్తన మొదటి వచనంలో దావీదు చెప్పిన ప్రకారం, The Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. We lack nothing. మనకి ఏమీ కూడా లేమి అనేది ఉండదు. He leads us to green pastures and still waters to satisfy our hunger and thirst. మన యొక్క ఆకలి దప్పిక తీర్చడానికి పచ్చిక గల చోట్ల నడిపిస్తూ శాంతికరమైన జలముల చెంత మనల్ని నడిపిస్తాడు. He restores our soul. మన ప్రాణమునకు సేద తీరుస్తాడు. హి సటిస్ఫై ఇట్ విత్ ఆల్ గుడ్ థింగ్స్. ఆయన అన్ని మంచి విషయాలతో, మంచి పదార్థములతో మనల్ని తృప్తి పరుస్తాడు. స్పిరిచువల్లీ స్పీకింగ్, ఆత్మీయంగా చెప్పాలంటే, హి లీడ్స్ us through the paths of righteousness. నీతి మార్గములలో మనల్ని నడిపిస్తాడు. దెన్ అవర్ వాక్ విల్ బి ప్లీజింగ్ ఇన్ హిస్ సైట్. అప్పుడు మన నడక దేవుని దృష్టికి ఎంతో ఇంపైనదిగా, ఆయనకి ఇష్టమైనదిగా ఉంటుంది. అండ్ వి గెట్ ఎవ్రీథింగ్ ప్లెంటియస్. సమస్తము మనం సమృద్ధిగా పొందగలం. బై సీయింగ్ అవర్ లైఫ్స్ అదర్స్ ఆల్సో విల్ బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన జీవితాలు చూసినప్పుడు ఇతరులు కూడా యేసు
క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. The name of God will be glorified. దేవుని నామము మహిమ పరచబడుతుంది. May God help us to obey all his commands and enjoy the blessings plenteously. దేవుని ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తూ లోబడి తన యొక్క సమృద్ధియైన ఆశీర్వాదాలు అనుభవించలాగిన దేవుడు మనకు సహాయం చేయనుగాక. We are his children. మనము ఆయన పిల్లలం. His blessings are intended for us. ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా మన కొరకే ఉద్దేశించారు. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక.